వయసు తేడాతో సుఖం అనిపించట్లేదు అంటే అక్కడ యాక్చువల్గా ఫిజికల్గా కాదు, అది మనసుకు సంబంధించింది. సాధారణంగా ఒకటే వయసు కానీ లేదా రెండు మూడు ఏళ్ళు తక్కువ కానీ ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళలో ఒక స్నేహ బంధం ఉంటుంది. ఇప్పుడు ఈమెకి ఆయనకి చాలా తేడా గల తనకి అంకులు అనిపిస్తున్నారు. ఓ బాబాయ్యనో ఓ మామయ్యనో అనిపిస్తుంది, ఓ బాబాయ్ అనిపిస్తుంది, ఓ బాబాయ్ అంకులు చూసాడు అనిపిస్తుంది. అంకుల్ని నిజంగా అలాంటి అంకుల్ అంకుల్ అని కూడా ఉంటుంది అమ్మాయి. అలా అంకులైన అందుకని మరి భార్య అనేట్లయితే తనకి ఒక పెద్ద ఆయన అని ఒక ఫీలింగ్ ఏర్పడుతుంది. భర్తని రాదు, భర్తనప్పుడు తన దాదాపు తన వయసు వాళ్ళు అయినట్లయితే భర్త అని ఫీలింగ్ ఉంటుంది. ఎంజాయ్ చేద్దామని సమవయస్కు లేనప్పుడు దాంతో ఒక రకమైన షేర్ చేసుకుని ఉంటుంది. ఇక అడగాలన్నా ఏం చేయాలన్నా పెద్ద ఆయన, ఆయన పెద్ద ఆయన, ఆ పెద్ద ఆయన అనే ఫీలింగు ఆ సెక్స్లో ఎంజాయ్ చేయడానికి మనసు సమాయత్తం కాదు. ఇప్పుడు ఈ విషయంలో శారీరకం కాదు ఈ లోపం, సెక్స్ని ఎంజాయ్ చేయకపోవడం శారీరకం కాదు, అది మానసికమైంది. మానసికం కాదండి, ఆయన పెద్ద ఆయన, నాకంటే చాలా పెద్ద ఆయన, ఆ పెద్ద ఆయనతో ఏం అడుగుతాము, పెద్ద ఆయనతో ఎలా మాట్లాడతాము అని అనుకున్నా. కానీ ఇప్పుడు ఆయన ఉన్నాడే, ఆయన చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఎప్పుడు కూడా మగవాడికి చిన్న వయసు అమ్మాయి అంటే చాలా ఇంట్రెస్ట్ ఇష్టంగా ఉంటుంది. అక్కడ మగవాడికి మాత్రం నేను దాని 40 ఏళ్ళ వాడిని, ఈ అమ్మాయికి 20 ఏళ్ళది, 20 ఏళ్ళ అమ్మాయి ఏమిటిలే ఏమైనా చిన్న పిల్ల కొంటలా కొంటలా ఉందని వాడు అనుకోడు. మంచి వయసులో ఉన్న అమ్మాయి నాకు సెక్స్కి దొరికింది అని మగవాడు ఫీల్ అవుతాడు. వయసులో ఉన్న అమ్మాయి సెక్స్కి దొరికింది అని ఫీల్ అవుతాడు, ఆ వయసు తేడా. కానీ ఈ 20 ఏళ్ళ అమ్మాయి మాత్రం 40 ఏళ్ళ వాడిని మాత్రం తనకి మంచి ఫ్రెండ్ దొరికాడు నాకని అది ఫీల్ అవ్వదు. అది కాదు, అందుకని ఆవిడేమో ఎంజాయ్ చేయలేకపోతుంది, భర్తము ఎంజాయ్ చేస్తున్నాడు. ఎంజాయ్ కాదు అంత ఏం కాదు, అది మానసికమైన పరిస్థితి తప్ప శారీరక పరిస్థితి కాదు. కానీ పెళ్ళైపోయింది కనుక ఇంక అడ్జస్ట్ అయ్యి మనసు లాగా చేసుకుని కల్టివేట్ చేసుకో తప్పది. ఇక ఇంక పెళ్ళైపోయింది మరి ముందు అప్పుడే చేసుకోకూడదు, పెళ్ళైపోయింది ఇంక తన మనసు మార్చుకుని దగ్గర అవడానికి ప్రయత్నించాలి. Please subscribe for more videos. YouTube / Dr.Samaram.